పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ కాలేజీలో షీ టీమ్ టూర్ రన్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ వెంకటరమణారెడ్డి, ఎంబీఐ శ్రీనివాస్, ఆర్టీఓ సిఐ నరేందర్, ట్రాఫిక్ సిఐ బాబురావు జెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. మహిళల భద్రత కోసం మరియు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, అన్ని విధాల పోలీసులు అందుబాటులో ఉంటారని, ఆకతాయి పోకిరీలు ఇబ్బందులు చూస్తే 100 నెంబర్ కు కాల్ చేస్తే 5 నిమిషాల మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షణ కల్పించే దిశగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్, అడిషనల్ ఏఎస్ఐ జ్యోతి, బసంత నగర్ మరియు ట్రినిటీ ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్ లో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 2,000 మరియు స్పెషల్ ప్రైజ్ ఈ ఇద్దరికి 1,000 రూపాయలు, ఒక్కరికి 1,000 రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు. మన గాంధీజీ చెప్పారు, అర్ధరాత్రి ఏ రోజైతే మహిళలు స్వేచ్ఛగా తిరుగుతారో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిందా దినం అని చెప్పి మనం అందరూ వింటుంటాం. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల భద్రతకి చాలా పెద్దపీట వేసి మహిళలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, వాళ్ళు స్వేచ్ఛగా తిరగాలనే కాన్సెప్ట్ తోటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2014 మొదటగా ఇది సింగపూర్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్కడ మహిళలు అర్ధరాత్రి కూడా ఈవెన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తిరగటం చూసి మన తెలంగాణలో కూడా ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 2014 అక్టోబర్లో షీ టీమ్స్ అనే కాన్సెప్ట్ తోటి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తులో, అంతకుముందు మహిళలు వివక్ష గురయ్యే వాళ్ళు, ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వివిధ సెక్టార్లలో ఉన్న మహిళలందరూ. ఈ షీ టీమ్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత డ్రాస్టిక్గా క్రైమ్ రేట్ పడిపోయింది, మహిళలందరూ కూడా స్వేచ్ఛగా తిరగటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇది ఈ కాన్సెప్ట్ అనేది ఎంటైర్ స్టేట్ కూడా. షీ టీమ్స్ అంటే ఎస్ అంటే సేఫ్టీ, హెచ్ అంటే హెల్తీ, ఈ అంటే ఎన్విరాన్మెంట్. సేఫ్టీ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి ఒక్కరు మహిళలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేది అందరూ కూడా అవగాహన కలిగించడానికి ఈరోజు 2K రన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వినేది మనం చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు వినేది ఈ 2014 కన్నా ముందు ఒక 100 డైల్ చేస్తే ఒక ఇన్నోవా వెహికల్ వచ్చే విధానం ఉందా, అంటే శాంతి భద్రతల విషయంలో కానీ మహిళల రక్షణ విషయంలో కానీ ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాయి, దాని ప్రకారంగా మేము పనిచేయవలసి ఉంటుంది. గౌరవ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు షీటీమీ అనే ప్రోగ్రామ్స్ అంతటా పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వాళ్ళకు మహిళల రక్షణ గురించి ఒక, నేనేదైతే ఒక డీసీపీ స్థాయి అధికారి ఇన్నోవా వాడుతున్నానో 100 డైల వాడే వెహికల్ కూడా అదే ఇన్నోవా వెహికల్, దానిలో ఏసీ. అంటే ఎందుకు చెప్తున్నామంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మహిళల రక్షణ గురించి ఈ 100 డైల్ అనేది పెట్టడం జరిగింది. పోలీస్ ఆధ్వర్యంలో టూ కే రన్, ముఖ్యంగా టీ రన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సిఐ గారు మీకు విషయం చెప్పినారు, సమాజంలో మహిళల పట్ల గౌరవభావాన్ని, మహిళల పట్ల జరిగే నేరాలు తగ్గించడానికి, అట్లాగే ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పెంపొందించుకోవటానికి ఒక అవగాహనను కల్పిస్తూ దానికి మద్దతును సంపాదించే విధంగా ఈ భావనను ప్రేరేపించిన ఆలోచనతో 2K రన్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ షీ టీమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉండటంతో ఎప్పటికప్పుడు
రిపోర్ట్ చేయడంతో మరి సిటీమ్స్ యాక్టివ్గా ఉండటంతో ఈ నేరాలు తగ్గుముఖం బట్టి ఈరోజు ఆడపిల్లలు మహిళలు వాళ్ళు స్వేచ్ఛగా మరి ఎప్పుడంటప్పుడు వారి కాశీ గారికి సిఐ గారు ఎస్ఐ గారికి అట్లాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి సంస్థలకు మరియు ఆదరణ ఆర్డీఓ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ